రిజిస్ట్రేషన్ చేపించుకొని ఆయన పేరు మీద రికార్డులకు ఎక్కడానికి మ్యూటేషన్ కోసం సంవత్సరాల తరబడి తిరిగింది సార్ ఆ విఆర్ఓల దగ్గరకు వాళ్ళ దగ్గరకు ఆఫీసర్ల దగ్గరికి అది లంచాలు ఇచ్చుకుంటూ అప్పుడు చచ్చిపోయారు సార్ చాలా మంది అప్పుడు చనిపోయిన రైతులు ఇప్పుడు కాదు అవన్నీ ముఖ్యమంత్రి గారు తీసేసి ఇవాల 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఈ పాస్బుక్ ఆయన చేయిలో పెడితి ఇంటికి పో అని చెప్పి పంపిస్తున్నారు సార్ 50 పైసలు లంచం లేకుండా అట్లా 24 లక్షల మంది సంతోషపడ్డారు సార్ ఇవాల ఒక్కళ్ళిద్దరు విషయం ఆయన చెప్పి ఈ సభను అడిదిక్కే తీసుకుపోయి ఏదో మాట్లాడదామని ప్రయత్నం చేయొద్దు అధ్యక్ష ఏమైనా మీ కన్స్ట్రక్టివ్ సలహాలు ఉంటే ఇవ్వండి అని చెప్తున్నాం అధ్యక్ష తప్ప పేపర్లో రిపోర్ట్ అయినాయి టీవీలలో చూసాం ఈ టీవీలు పేపర్ల సంగతి మనకు తెలియదు అధ్యక్ష ఎవడెటు మాట్లాడుతున్నాడు ఎవడెటు చూపిస్తున్నాడు ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతున్నాయి అధ్యక్ష ప్రజలంతా రైతులంతా చాలా హ్యాపీగా ఉన్నారు దారితో వారి సమస్యలను దృష్టికి తీసుకొస్తుంటే కూడా ఎట్లా సార్ సమస్యలను కూడా దృష్టికి తీసుకురావతా సార్ సార్ డిమాండ్స్ సంబంధించి సమస్యలను సార్ సమస్యలు అన్నిటిని కూడా ఐ యామ్ స్పీకింగ్ విత్ ఎవిడెన్స్ ఐ హావ్ ఆల్ ది పేపర్స్ నేను ఎవిడెన్స్ సంబంధించి బ్రాడ్ గా చెప్తా ఉన్నాను అధ్యక్ష ఇప్పుడు మీరు ఈ రోజు నేను సార్ ఒక నిమిషం ఒక్క నిమిషం మీరు మాట్లాడడానికి వద్దంటలేము కానీ మాట్లాడేటువంటి పద్ధతిలో దయచేసి సమర్ కూడా సీనియర్ సభ్యులు తమ తెలివంది కాదు అధికార పార్టీ ఉన్నారు మంత్రిగా ఉన్నారు లెజిస్లేటివ్ పార్టీ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి దయచేసి మీరు మాట్లాడటం ఇబ్బంది ఐ రెస్పెక్ట్ యువర్ సజెషన్ సార్ దట్స్ నాట్ అన్ ఇష్యూ సార్ సార్ ఇప్పుడు నేనేమంటున్నాను మాకు అభిప్రాయం ఉంది సార్ మేమేమడుతున్నాం మాకు అభిప్రాయం ఉంది ఈ అభిప్రాయం సరికాదు ఈ అభిప్రాయం ఈ విధంగా ఉందని చెప్పడానికి ఆస్కారంగా సార్ వాళ్ళు మేము మాకు అభిప్రాయాన్ని మా అభిప్రాయాన్ని కూడా సరి అయిన విధానాలు చెప్పకుండా ఉంటే ఎట్లా అధ్యక్ష మరి ఆ విధంగా మా నోరు నొక్కుతామంటే ఎట్లా అధ్యక్ష వారు సార్ లెజిస్లేటివ్ మంత్రి గారు మా నోరు నొక్కుతున్నారు అధ్యక్ష ఇప్పుడు దిగమ్మ గారు ఇద్దరు మంత్రులు కూడా తమరికి చెప్పారు మీ స్టాండ్ ఏంటి ఒకవేళ లోపాలు ఉన్నాయనుకుంటే ధరని వద్దంటారా ఒక మాట చెప్పేయండి కదా అది రద్దు చేయాలని కోరుతా ఉన్నాం సార్ దానిలో వెనుక స్టాండ్ లేదు సార్ ఇంకోటి సార్ ఈరోజు కూడా చెప్తా ఉన్నాం ఆ స్టాండ్కి సంబంధించిన అంశం విషయంలో భేదాభిప్రాయాలు లేవు మా పార్టీకి కానీ మేము ఇక్కడ మాట్లాడేదానికి ఈరోజు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై డిమాండ్స్ పరంగా మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా అధ్యక్ష ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష ఈరోజు సార్ చాలా సార్ మరి శ్రీధర్ బాబు గారు కూడా వారి పార్టీ అభిప్రాయం చెప్పారు ధరణి మీద రద్దు చేస్తారట సార్ మరి ప్రజలే నిర్ణయం చేస్తారు మరి మళ్ళా ఆ పాత రోజులు ఆ వ్యవస్థ ఆ పోవడాలు ఆ లంచాలు ఇవ్వడాలు కాళ్ళ చెప్పుల కరిగిపోయేలా తిరగడాలు అవన్నీ వాళ్ళు కావాలనుకుంటున్నారేమో సార్ వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాం సార్ అట్లే ఇంకొక దాని మీద కూడా వాళ్ళ స్టాండ్ చెప్తే చాలా సంతోషిస్తాం సార్ మరి వారి పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడు ప్రగతి భవన్ని బాంబులేసి బద్దలు కొడతా ప్రగతి భవన్ బాంబులేసి బద్దలు కొడతా అన్నారు సార్ వాళ్ళ పార్టీ అధ్యక్షులు మరి దాని మీద కూడా వాళ్ళ స్టాండ్ చెప్తే ఇంకా ప్రజలకు అన్ని విషయాలు వాళ్ళ గురించి అర్థమవుతాయి సార్ ఆ విషయం కూడా మీరు తమరు స్టాండ్ చెప్పమని నేను మీ ద్వారా వారిని కోరుతున్నా సార్ మార్గంలో పోను సార్ అధ్యక్ష ధరణి అనే వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థలో ఒక్క నిమిషం నేను అడిగిన స్టాండే చెప్తున్నాను మీరు మాట్లాడుతూ సార్ మీరు మరీ దావస్ గారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు కంటిన్యూ చేయండి ఇది ఇద్దరి మధ్యన ఇది కాదు కదా ప్లీజ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ శ్రీధర్ బాబు టు కంటిన్యూ ప్లీజ్ శ్రీధర్ బాబు గారు డిమాండ్ మీద వారు మాట్లాడుతున్న శ్రీధర్ బాబు గారు వాళ్ళు మాట్లాడియండి సార్ ఒకవేళ భట్టి గారు వాళ్ళు మాట్లాడాలనుకుంటే వాళ్ళ అధ్యక్షుడు ప్రగతి భవన్ని బాంబులు వేసి బద్దలు కొడతా అన్ని చెప్పిన దాని మీద స్టాండ్ చెప్పాలనుకుంటే ఆ సిఎల్పి నాయకుడు కరెక్ట్ అప్రాప్రియేట్గా సూట్ అవుతారు సార్ మరి వారు అన్నదానికి మీరు వారు స్టాండ్ చెప్పచ్చు సార్ మాకు అభ్యంతరం లేదు ధరణి మీద మాత్రం శ్రీధర్ బాబు గారు కంటిన్యూ చేస్తారు సార్ శ్రీధర్ బాబు గారు అయ్యా బట్టి గారు మీరు శ్రీధర్ బాబు గారు కంటిన్యూ చేస్తున్నారు లెట్ హిమ్ కంటిన్యూ మళ్ళీ దాని మీద దానికి వెళ్తారు ప్లీజ్ లెట్ హిమ్ కంటిన్యూ నో ఐ నాట్ అలవింగ్ ప్లీజ్ లెట్ హిమ్ కంటిన్యూ